నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. రాత్రి 10 గంటల లోపు దుకాణాలు మూసివేయాల్సిందే. రాత్రి వేళల్లో విధించిన లాక్ డౌన్ లో భాగంగా గూడూరులో దుకాణాలు మూయించి వేసిన పోలీసులు మాట్లాడిన సిఐ దశరథ రామారావు కోవిడ్ నిబంధనలు ఎక్కడా? సైదాపురం మండలంలోని మద్యం దుకాణాల వద్ద మాస్కులు భౌతిక దూరం పాటించకుండా మద్యం దుకాణాల వద్ద గుమిగూడిన మందుబాబులు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటు. గూడూరులోని ప్రెస్ క్లబ్ లో మల్లికార్జున్ రావుకి నివాళి అర్పించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. కరోనా వైరస్ నివారణకు పూజలు. సాయి సత్సంగ నిలయంలో ఘనంగా నిర్వహించిన రుద్రాభిషేకం ప్రదోషకాల పూజలు. రాత్రి వేళల్లో నిర్వహించే లాక్ డౌన్ కు వ్యాపారులు ప్రజలు సహకరించాలని పట్టణ సిఐ దశరథ రామారావు కోరారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం రాత్రి వేళ విధించిన లాక్ డౌన్ అమలవుతోంది. పోలీసులు వ్యాపారులకు అవగాహన కలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించిన లాక్ డౌన్ గూడూరు పట్టణంలో అమలవుతోంది. పట్టణంలో శనివారం రాత్రి 10 గంటలకు అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు గస్తీ చేపడుతూ వ్యాపారులు ప్రజలకు అవగాహన కలిగించారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అనంతరం పట్టణ సిఐ దశరథ రామారావు మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న రాత్రి లాక్ డౌన్ కు వ్యాపారులు ప్రజలు సహకరించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ మేరకు నైట్ 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం నైట్ 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్నెసెసరీగా గూడూరు టౌన్లో ఎక్కడా మూమెంట్ చేయకూడదని మేము నైట్ అంతా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. ఆల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. ఎసెన్షియల్ ఏదైతే హాస్పిటల్కి ఎవరన్నా వెళ్ళవలసి వస్తే అట్లాంటి వాళ్ళని చూసి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ షాప్స్ ఏమన్నా ఉంటే అవి ఉంటాయి. అంతే తప్పితే ఏ యొక్క షాపు కానీ సినిమా హాలు కానీ ఇంకా వేరే తినుబండారాలకు సంబంధించి కానీ ఏవి కూడా షల్ క్లోజ్డ్ 10 PM టు మార్నింగ్ 5 AM. ఈ టైంలో ఎవరు కూడా అన్నెసెసరీ మూమెంట్ గూడూరు టౌన్లో చేయకూడదు. మేమంతా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఇల్లీగల్గా ఎవరైనా షాపులు ఓపెన్ చేసినా వారి మీద 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి సంబంధిత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రాసిక్యూట్ చేస్తాం. వాళ్ళని కనుక ప్రజలందరూ సహకరించాలని కోరుకున్నాం. ఆల్ బిజినెస్ సముదాయ యజమానులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, షల్ క్లోజ్ 10 PM టు మార్నింగ్ 5 AM. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇది పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, అనవసరంగా ఎవరూ బయటికి రావద్దు. అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి రావాలి. వచ్చినా కూడా వారు మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించుకోవడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకోవడం చేసుకోవాలి. అంతే తప్పితే ఏదో పని ఉన్నా లేకపోయినా టౌన్లో బండ్లు వేసుకొని తిరగటం అట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే చాలా సీరియస్గా ఉంది. సెకండ్ వేవ్ స్ప్రెడ్డింగ్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ ఇళ్లలోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోండి. బయటికి రావాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితిలో ఏదన్నా మెడికల్ ట్రీట్మెంట్ కోసం అయితేనే బయటికి రండి. అన్నెసెసరీగా రొటీన్ పద్ధతిలో ఎవరు బయటికి రావద్దు. ఈరోజు అంటే ఈరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రతిరోజు ఈరోజు నుంచి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ కోవిడ్ని నియంత్రించే దాంట్లో భాగంగా కర్ఫ్యూ, రాత్రిపూట కర్ఫ్యూ విధించడమైనది. కాబట్టి ఈ గూడూరు ప్రజలకి మా పోలీస్ తరఫున ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏదైతే దీన్ని ప్రవేశపెట్టారో
దీన్ని అందరూ తప్పకుండా చూసే తప్పకుండా పాటించి ఈ కోవిడ్ని నియంత్రణలో బాగా అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రాత్రిపూట కొన్నిటికి మాత్రం పరిమితమైన ఆంక్షలు మాత్రమే ఉన్నాయి. అందులో ముఖ్యమైన అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని అత్యవసర హాస్పిటల్ సేవలు అలాగే రవాణా అంటే ట్రైను ఇలాగ ఎవరైతే లాంగ్ జర్నీలు వెళ్తున్నారో వాళ్ళకి కొన్ని ముఖ్యమైన ఉద్యోగాలు వీళ్ళు చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళకి కొందరికి కొన్ని ఈ అవకాశ సదుపాయాలు కల్పించడం అనేది. జిల్లాల్లో కరోనా కేసులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ప్రతిరోజు 900కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 902 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాల్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. వైరస్ ఒకరి నుంచి ముగ్గురికి త్వరితగతిన వ్యాపిస్తోంది. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 5400 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 902 మందికి పాజిటివ్ వచ్చింది. 6 మంది కరోనా బారిన పడి మృత్యు చెందారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 1005 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్ లో 6711 కేసులున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గంలో శనివారం ఒక్కరోజే 198 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గూడూరు పట్టణంలో 141, గ్రామీణంలో 22, చిల్లకూరులో 17, చిట్టమూరులో 10, కోటలో 3, వాకాడులో 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో 3, సైదాపురంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. మనుబోలు మండలంలోని కొలనకుదురు గ్రామంలో 3, బద్దెవోలులో 2, మడమనూరులో 5, అక్కంపేటలో 6, పీడూరు జట్ల కొండూరు గ్రామాల్లో 2 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు తెలిసింది. కరోనా వైరస్ కరతాళ నృత్యం చేస్తున్న మందుబాబులు మాత్రం ఇవేవి మాధరికి రావంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోవిడ్ వ్యాప్తి విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి ఎవరిని విడిచిపెట్టడం లేదు. దీంతో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 350,000 వరకు పాజిటివ్ కేసులు చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మద్యం దుకాణాల వద్ద మాత్రం కోవిడ్ నిబంధనలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. మద్యం బాబుల్ని కరోనా వైరస్ ఏమీ చేయదనే ధీమా వారిలో ఉండడమే కారణంగా తెలుస్తోంది. సైదాపురం మండలంలోని పలు మద్యం దుకాణాల వద్ద మద్యం కోసం బాబులు గుమిగూడి ఉండడం కనిపిస్తోంది. వీరిలో చాలా మంది మాస్కుల్ని కూడా ధరించడం లేదు. పైపెచ్చు, భౌతిక దూరం అనే మాట దుకాణాల వద్ద కానరావడం లేదు. చాలా రోజులుగా ఇదే తంతు మద్యం దుకాణాల వద్ద ఉన్న అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఒకరిపై మరొకరు పడుతూ మద్యం బాటిళ్ల కోసం ఎగబడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మద్యం దుకాణాల వద్ద ప్రతి ఒక్కరు మాస్కుల్ని ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో కరోనా వైరస్ నివారణకు మందు పిచికారీ చేశారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి చేపట్టారు. ప్రజలు కోవిడ్ పట్ల జాగ్రత్తల్ని తీసుకోవాలని కోరారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి స్పందించారు. వైరస్ నివారణకు గ్రామంలో మందును పిచికారీ చేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు. అవసరమైతేనే రావాలని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని వివరించారు. మెడిసిన్ కూడా పంచడం జరుగుతుంది. ప్రజలైతే ఎవరో అధైర్పడవద్దు.
కరోనాలో మా ఊర్లో కేసులు వచ్చిన దానివల్ల కొంచెం జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. దానివల్ల మేము కొంచెం ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని మేము ఫ్యూచర్లో కూడా ఏ ఆపది వచ్చినా ఏదైనా ఆదుకునేదానికి మా బీజేపీ నాయకులు కానీ మేము కానీ నేను కానీ అందరం అందుబాటులోనే ఉంటాము. ఈ గ్రామ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఒకటి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇళ్లల్లోనే ఉంటూ వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా నేను అందిస్తాను. వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా హాస్పిటల్ సంబంధించింది కావచ్చు, మెడిసిన్ సంబంధించింది కావచ్చు, నేను అన్నీ అందించేదానికి నేను ఎల్లవెళ్ళం ఈ గ్రామంలో నేను అందుబాటులో ఉంటానని అందరికీ తెలియజేయడం అనేది. ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందిన నార్ల మల్లికార్జునరావు సంతాప సభ జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక గూడూరు ఆర్సీ ఇన్ఛార్జ్ నార్ల మల్లికార్జునరావు ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారు. దీంతో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ప్రెస్ క్లబ్లో ఆదివారం సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభకు గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. మల్లికార్జునరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి పుచ్చల్లపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మల్లి మృతి పత్రికా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రజలకి ప్రభుత్వాలకి వారధిగా ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అలాంటి రిపోర్టును కోల్పోవటం మన మీడియాకి ఒక తీరని లోటు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్లో ఈరోజు సంతాప సభను ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకా మరికొందరు ప్రతినిధులు మాట్లాడారు. సీనియర్ రిపోర్టర్లు నార్ల మల్లికార్జునరావు మృతి చెందడం జర్నలిజం లోకానికి తీరని లోటు. అదేవిధంగా ఆయన గతంలో ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో పనిచేసి ఎన్నో వ్యాసాలు రాసి ఎంతోమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 35 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఈ మధ్యకాలం మన గూడూరులో సైదాపురం జఫ్రుల్లా తర్వాత రామకృష్ణ ఫోటోగ్రాఫర్ కూడా చనిపోయారు. వారి కుటుంబాలకు కూడా సంతాపం సానుభూతి. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. మనం సమాజానికి సేవ చేస్తున్నాం, కానీ మన కుటుంబాలను కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. ఈ కరోనాలో మనందరం కూడా ఇళ్ల దగ్గరే ఉండి పనిచేయాలని చిన్న సూచన. ఇంకొక ముఖ్య విషయం, హైదరాబాద్లో అమర్నాథ్ గారని ఏపీడబ్ల్యూజీలో చాలా సీనియర్ రిపోర్టరు ఐజేయు నాయకులు ఆయన చనిపోయారు. ఆయన మృతికి కూడా సంతాపం. ఆయన ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గతంలో నేను అనిలమ్మ అవతాపు ఇళ్ల స్థలాల కోసం వెళ్ళినప్పుడు బషీరాబాద్లో ప్రెస్ క్లబ్లో పిలిచి మనకు ఈ సిఎల్ఆర్లో సహాయ సహకారాలు అందించారు. గతంలో ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టరు నార్ల మల్లికార్జునరావు గారితో నేను క్రైమ్ రిపోర్టర్గా 1 ఇయర్ పనిచేశాను. కొన్ని అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు వార్త రాసిన అలా. ఈరోజు ఆయన లేకపోవడం చాలా దురదృష్టకరం. సీనియర్ పత్రికేయులు ఆంధ్రజ్యోతి రిపోర్టరు మన మల్లెన్న చనిపోవటం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి మనం ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బాబు మోహన్ దాస్, ధనుంజయ, పేటేటి గిరినాథ్, సునీల్, సచిన్, విజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. దాత చేయూత అభినందనీయమని ఏబీవీపీ నాయకులు మల్లికార్జున కొనియాడారు. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్ వసతి గృహంలో పిల్లలకు దాత చేరెడ్డి మస్తాన్ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో కాస్మెటిక్ శానిటైజర్లు మాస్కులు అందజేశారు. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్ వసతి గృహంలో ఉంటున్న చిన్నారులకు గూడూరుకు చెందిన చేరెడ్డి మస్తాన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నివేదిత, మోక్షిత్ సహకారంతో కాస్మెటిక్ శానిటైజర్లు, మాస్కులు వంటి వస్తువుల్ని ఏబీవీపీ నాయకులు మల్లికార్జున తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ దాతల చేయూత అభినందనీయమని కొనియాడారు. కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.
ఒక చిన్న కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది. నేను గూడూరులోని విఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ పాఠశాలలో ఫిజిక్స్ అధ్యాపకులుగా పనిచేస్తుంటాను. అందులో బాగా నేను కొంతమందికి చదువు చెప్తూ ఉంటాను. ఆ సందర్భంలో భాగంగా టూటౌన్లో నివేదిత అదేవిధంగా మోక్షిత్ అనే ఒక ఇద్దరు విద్యార్థులకి నేను ట్యూషన్ మాస్టర్గా ఉంటాను. వారి యొక్క తాతగారు అయినటువంటి చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారు చనిపోయినటువంటి రోజు ఈరోజు. ఆ యొక్క సందర్భంగా నేను కూడా వాళ్ళకి చెప్తుంటాను సేవ చేయడం ఎంత అవసరమో ఈ సమాజంలో. ఈరోజు ఈరోజు దేశం మొత్తం మీద కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధంగా సేవ చేయడం ఎంత ఇంపార్టెంట్ తెలియజేయడం సందర్భంగా వాళ్ళు ఒక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లల దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిలకూరులో ఉన్నటువంటి డానియల్ చిల్డ్రన్స్ హోమ్లో ఉన్నటువంటి వాళ్ళకి తోచింది. చిన్నపిల్లలైనప్పటికీ వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళకి కావాల్సినటువంటి చనా ముద్దలు కావచ్చు, లేకపోతే సోపులు, బట్టల సోపులు, సర్ఫ్ ఎక్సెల్, షాంపులు, సో ముఖ్యంగా ఈ యొక్క కరోనా సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి మాస్కులు, అదేవిధంగా శానిటైజర్ కూడా తెచ్చివ్వడం జరిగింది. సో కోవిడ్ దృష్ట్యా పిల్లలు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ వాళ్ళ బదులుగా నన్ను ఇక్కడ అందజేయమని చెప్పేసి చెప్పారు. సో అంత చక్కటి ఈ వయసులోనే వారికి సేవా గుణం కలిగిందంటే ఇటువంటి విద్యార్థులు మనం మెచ్చుకోవాలి. ఇంకా సంక్షేమాధికారి శాంతారాం మాట్లాడారు. వాళ్ళ తాతగారి వర్ధంతి సందర్భంగా పిల్లలకి ఏమైనా చేద్దామని వాళ్ళు ఫోన్ చేయగానే నేను పిల్లలకి మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా ఉపయోగపడే ఏంటంటే శుభ్రతే కదండి కరోనా టైంలో, అందుకోసమని శానిటైజర్ను, సోప్స్, ఈ మాస్కులు అడిగాను. దానికి పెద్ద మనసు చేసుకొని వాళ్ళు మాకు కావాల్సినవి అందించారు. వారి పిల్లలు పాపం వాళ్ళ ప్యాకెట్ మనీతో దాచుకొని ఇట్లా మన పిల్లలకి హెల్ప్ చేసినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అండి. ఈసారి కరోనా టైంలో అందరు కాస్త మాస్కులు పెట్టుకొని శుభ్రత పాటించి జాగ్రత్తగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో ప్లవనామ సంవత్సరం చైత్రమాస శని త్రయోదశి మహాపర్వదినం సందర్భంగా ప్రదోషకాల సమయంలో విశేష రీతిలో శ్రీ భవానీ శంకర స్వామి వారుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, ప్రదోషకాల పూజలు లోక కళ్యాణార్థం నిర్వహించారు. కరోనా ప్రభావం తగ్గాలని పూజలు జరిపారు. ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా చిల్లకూరులోని దళిత వార్డులో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయకర్తలు పాల్గొని పలు కార్యక్రమాలని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో కొలువై ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సీతారాముల్ని దర్శించుకున్నారు. ఉభయధాతులుగా ఉడత, గుండుబోయిన, చేవూరి మరియు కందరి సోదరులు వ్యవహరించారు. కరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాత్రి 10 గంటలలోపు దుకాణాలు మూసివేయాల్సిందే. రాత్రి వేళల్లో విధించిన లాక్డౌన్ లో భాగంగా గూడూరులో దుకాణాలు మూయించి వేసిన పోలీసులు, మాట్లాడిన సిఐ దశరథ రామారావు. కోవిడ్ నిబంధనలు ఎక్కడా? సైదాపురం మండలంలోని మద్యం దుకాణాల వద్ద మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా మద్యం దుకాణాల వద్ద గుమిగూడిన మందుబాబులు. ఆయన మృతి, పత్రికా రంగానికి తీరని లోటు. గూడూరులోని ప్రెస్ క్లబ్ లో మల్లికార్జునరావుకి నివాళి అర్పించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. కరోనా వైరస్ నివారణకు పూజలు. సాయి సత్సంగ నిలయంలో ఘనంగా నిర్వహించిన రుద్రాభిషేకం, ప్రదోషకాల పూజలు. శివావి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.